ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి సీఎం శంకుస్థాపన. హైదరాబాద్ లో ఫేజ్ 2 పనులకు శ్రీకారం చుట్టిన సర్కార్. స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మంత్రి పొంగులేటి. హైదరాబాద్ ను 360 డిగ్రీల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఉద్యోగుల జీతాల వ్యతిరేకత వ్యాఖ్యల అంశాన్ని ఖండించిన హరీష్ రావు. రాజకీయ లబ్ధి కోసమే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు. గిరిజన వర్సిటీ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదివాసీల జీవితాల్లో గేమ్ చేంజర్ అవుతుందని స్పష్టీకరణ. అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ కమిటీ అధ్యయనం. దెబ్బతినేందుకు గల కారణాలు తదితర అంశాలపై ఆరా. వంట గ్యాస్ సిలిండర్పై 100 రూపాయలు తగ్గించిన కేంద్రం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధరలు. నైజీరియాలోని పాఠశాలలపై ముష్కరమూకల దాడి. 280 మందికి పైగా చిన్నారుల అపహరణ.